Hello friends, welcome to Srivijaya Study Circle. Thanks for watching this channel. So, ee roju emtante manam chaala mandiki doubt untundi kada. After 10th class manam eight side vellali, a studies theesukovali, a courses theesukovali. So, ee roju ee video lo manam a courses theesukunte emem opportunities vastayi, emem groups untayi a courses lo dani gurinchi telusukundam. So, courses after 10th class. First one, IIIT. And known as RGUKT. Second one, diploma. So man with the polytechnic entrance exam raste man diploma lo enter aitam and APRJC, and it is an entrance exam, and intermediate ITI and vocational courses. So manaki after 10th class manaki is 6 courses chances unnai. So evariki it side vellali, ఎటువంటి స్టడీస్ ఉంటాయి ఎట్ సైడ్ వెళ్తే. సో దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నా. ఫస్ట్ IIIT RGUKT గురించి. సో RGUKTలో ఫస్ట్ 2 ఇయర్స్ని PUC 1, PUC 2 అంటారు, అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ 1, ప్రీ యూనివర్సిటీ కోర్స్ 2 అంటారు. సో మనకి ఫస్ట్ 2 ఇయర్స్ సేమ్ గ్రూప్స్ ఉంటాయి, అవి ఏమిటి అంటే MPC అండ్ MIPC ఉంటాయి. సో అందులో మీరు ఎటువంటి తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి అనేది మీ చాయిస్. So first MPC. So andulo subjects ఏమేమిటి ఉంటాయంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఐటీ, తెలుగు, ఇంగ్లీష్. సో మీకు బయట నార్మల్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఉంటున్నట్టు మనకి ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే ఏముండవు. సో ఓన్లీ ఇక్కడ మనకి లాంగ్వేజెస్లో తెలుగు, ఇంగ్లీష్ కంపల్సరీగా ఉంటాయి. ఇంకా సాంస్క్రిట్ అనే ఆప్షనల్ లాంగ్వేజ్ అయితే మనకు ఉండదు. అండ్ సో నెక్స్ట్ MIPC, మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఐటీ, తెలుగు, ఇంగ్లీష్. సో మనకి ఈ 7 సబ్జెక్ట్స్ MIPC గ్రూప్లో ఉంటాయి. సో ఫస్ట్ MPC గ్రూప్ తీసుకుంటే ఎటువంటి అడ్వాంటేజ్ అంటే మనం బీటెక్లో ఓన్లీ బీటెక్కే వెళ్తాం, ఇంజనీరింగ్ సైడే వెళ్తాము అంటే MPC చాలా బెటర్. సో కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎట్ సైడ్ వెళ్ళాలి, అంటే నీట్ రాయాలా ఆర్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలా అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి MIPC గ్రూప్ తీసుకుంటే వాళ్ళకి సెకండ్ ఇయర్ అయ్యేటప్పటికీ ఒక థాట్ అనేది వస్తుంది. సో వాళ్ళు కావాలంటే నీట్ రాసుకోవచ్చు ఆర్ ఇంజనీరింగ్ సైడే కంటిన్యూ అయిపోవచ్చు. అండ్ కంపేర్డ్ టు MPC, బైపీసీకి సర్టిఫికెట్ చాలా వాల్యూ ఉంటుంది, ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అనేది MIPC అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. సో దానికి సర్టిఫికెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అండ్ దానికి లైట్గా MPC కంటే కష్టపడాల్సి కూడా ఉంటుంది, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రా బయాలజీ. అండ్ యా నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ డిప్లొమా. అండ్ మనం ఇది పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మనకు సీట్ వస్తుంది. సో దాని ద్వారా మన డిప్లొమా 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. సో అందులో కూడా మనకి చాలా ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి. సో అవి ఏమిటి అంటే ఇప్పుడు చెప్పబోతున్నాం. సో మనం ఇప్పుడు గ్రూప్స్ అనుకుంటాం కదా, ఇంజనీరింగ్ గ్రూప్స్ లైక్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ IIIE, ECE, మెటలర్జికల్ ఇంజనీరింగ్ CSE, అండ్ కెమికల్ ఇంజనీరింగ్. సో ఇవేమిటి అంటే డిప్లొమాలో చాలా టైప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ సబ్ బ్రాంచెస్. దేనికి అంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనే దానికి ఇవన్నీ కూడా సబ్ బ్రాంచెస్. సో మనకి డిప్లొమా అంటే ఓన్లీ ఒక్కటే కాదు, మనకి ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, అండ్ మనం దాన్ని డ్యూరేషన్ అంటే మనం దాని కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది డిప్లొమా కోర్స్ అనేది కూడా ఇయర్స్ చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సో యాజ్ యు ఆల్ నో మనకి తెలిసింది ఈ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, IIIE, ECE, మెటలర్జీ, CSE అండ్ కెమికల్. సో ఇవన్నీ గ్రూప్స్ ఏమిటి అంటే మనకి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లోకి వస్తాయి. సో అండ్ దీని డ్యూరేషన్ ఎంత అంటే, అండ్ అదే ఈ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ని మనం కోర్స్ని కంప్లీట్ చేయాల్సిన టైం ఎంత అంటే 3 ఇయర్స్. మనం డిప్లొమాలో తీసుకున్న బ్రాంచ్ని బట్టే మనకి బీటెక్లో బ్రాంచ్ కూడా వస్తుంది, అంటే సేమ్ బ్రాంచ్ వీ హ్యావ్ టు కంటిన్యూ. అండ్ సెకండ్ వన్ ఈజ్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ. సో ఇదేమిటి అంటే మనకి ఫ్యాషన్ టెక్నాలజీ మీద అండ్ డిజైన్ మీద ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అందిస్తుంది. సో మనకి దీని నుంచి వచ్చే జాబ్స్ ఎటువంటి అంటే ఫ్యాషన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ అంటే మన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసే డిజైనర్, అండ్ టెక్స్టైల్ అంటే క్లాత్స్కి సంబంధించిన డిజైనర్, అండ్ బ్రైడల్ వేర్ డిజైనర్ అంటే మనకి మ్యారేజెస్కి
బ్రైడ్స్ అంటే పెళ్లి కూతురు ఆ డ్రెస్సెస్ని కూడా బ్రైడల్ వేర్ డిజైనర్ స్పెషల్గా ఉంటారు వాళ్ళు కూడా, అండ్ స్టైలిస్ట్, సో మనకి హెయిర్ స్టైలిస్ట్, సో ఇదంతా కూడా మనకి ఫ్యాషన్ టెక్నాలజీలోకి వెళ్తుంది. అండ్ సో దీని డ్యూరేషన్ కూడా 3 ఇయర్స్. సో మనం డిప్లొమా ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ని 3 ఇయర్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్. సో ఈ కోర్స్ ఏంటి అంటే, మనం ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే సో వాట్ ప్రికాషన్ షుడ్ వీ హ్యావ్ టు టేక్, సో ఈ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి అనేది మనకి 6 మంత్స్ డ్యూరేషన్లో ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా మనకి వచ్చే జాబ్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్. దీని డ్యూరేషన్ 6 మంత్స్ కోర్స్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ డిప్లొమా ఇన్ సెరామిక్ టెక్నాలజీ. సో ఇదేమిటి అంటే, సెరామిక్ మెటీరియల్స్ అంటే సెరామిక్ అంటే తెలుగులో పింగాణి వస్తువులు అంటారు. సో ఈ సెరామిక్ మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్ అండ్ వాటిని ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ వాటి డిజైన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సెరామిక్ మెటీరియల్స్ అనేది మనకి ఈ కోర్స్లో ఉంటుంది. సో ఈ డ్యూరేషన్ ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ అనేది మనకి 3 ఇయర్స్ ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎయిదర్ బీటెక్లో జాయిన్ అవ్వచ్చు, బీటెక్ ఇన్ సెరామిక్ టెక్నాలజీలో, ఆర్ మనకి డిప్లొమా అయిన తర్వాత థర్డ్ ఇయర్ ఎండింగ్లో మనకి కాలేజెస్కి ఇంటర్వ్యూస్కి వస్తారు. సో మన గ్రాడ్యుయేషన్ అంటే డిప్లొమా థర్డ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ మీద మనకి ఉంటాయి. సో అప్పుడు మనం సెరామిక్ ఇంజనీర్ కింద కూడా ఎంప్లాయ్మెంట్ అనేది సెక్యూర్ అయ్యిద్ది. నెక్స్ట్ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్. సో ఈ కోర్స్ ఏంటంటే, మనకి ఒక సర్వీస్ని ఎట్లా సప్లై చేయాలి, ఆర్ ఒక ప్రోడక్ట్ని కన్జ్యూమర్కి ఎట్లా సప్లై చేయాలి, అండ్ ఒక సర్వీస్ ఆర్ ఒక ప్రోడక్ట్ని మనం ఎట్లా సేల్ చేయాలి అనే దాంతో ఈ కోర్స్ కమర్షియల్ ప్రాక్టీస్ డీల్ చేస్తుంది. సో మనకి స్టూడెంట్స్ కొన్ని నెససరీ స్కిల్స్ ఉంటాయి మనకి ఈ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ చేయాలి అంటే. నెససరీ స్కిల్స్ అంటే మనకు అవసరమైన స్కిల్స్ అనేవి ఉంటాయి. సో వాటి ద్వారా మనకి డ్యూరేషన్ 3 ఇయర్స్. సో ఈ 3 ఇయర్స్లో మనం ట్రైన్ అవుతాం. సో మనం ఈ కమర్షియల్ ప్రాక్టీస్ డిప్లొమా కంప్లీట్ చేస్తే మనకి కమర్షియల్ అకౌంట్ మేనేజర్, కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ జూనియర్ హెడ్, బ్రాంచ్ కమర్షియల్ అసిస్టెంట్ మేనేజర్ ఎట్సెట్రా, సో ఇటువంటి జాబ్స్ అన్నీ కూడా మనం సెక్యూర్ చేసుకోవచ్చు, మనకు వస్తాయి మన డిప్లొమా ద్వారా. నెక్స్ట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్. సో ఇదేమిటి అంటే, మనకి వేరియస్ టెక్నిక్స్ గురించి చెప్తుంది. ఏమిటి అంటే, మనం ఫార్మింగ్లో ఆర్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ మీన్స్ మనకి ఈ సాయిల్లో ఇటువంటి క్రాప్ మాత్రమే వేయగలం, సో అటువంటి వేరియస్ టెక్నిక్స్ గురించి మనకి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ మనం తెలుసుకుంటాం ఈ కోర్స్లో. సో ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ 2 ఇయర్స్. సో మనం ఈ 2 ఇయర్స్ డిప్లొమా చేసిన తర్వాత వీ కెన్ జాయిన్ ఇన్ బీటెక్ ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ. సో మనకి ఈ కోర్స్ ఏమిటి అంటే, మనం ఇండస్ట్రీ నీడ్స్ ఫర్ కాంపిటెంట్ హాస్పిటాలిటీ ట్రేడ్. మనకి ఇదేమిటి అంటే, హోటల్ అండ్ క్యాటరింగ్ ఇండస్ట్రీ గురించి కొన్ని స్కిల్స్, నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ వాటితో పాటు వేరియస్ ఫ్యాక్ట్స్ అనేవి కూడా మనకి ఈ కోర్స్ ద్వారా Q 2 ఇయర్స్ డ్యూరేషన్లో మనం తెలుసుకోవాలి. అండ్ సో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో ఏమిటి అంటే, మనకి 2 ఇయర్స్ డ్యూరేషన్లో హోటల్ అండ్ క్యాటరింగ్ ఇండస్ట్రీ యొక్క ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్ట్స్ అండ్ స్కిల్స్ నాలెడ్జ్ గురించి మనకి ఈ 2 ఇయర్స్ కోర్స్లో ఉంటుంది. సో ఈ డిప్లొమాతో మనం వేరియస్ జాబ్స్ తీసుకోవచ్చు, లైక్ క్యాటరింగ్ ఆఫీసర్, క్యాటరింగ్ సూపర్వైజర్స్ అండ్ అసిస్టెంట్స్, క్యాబిన్ క్రూ, హాస్పిటాలిటీ ఎగ్జిక్యూటివ్ ఎక్సెట్రా. అండ్ ఇట్ ఈజ్ ఎన్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. నెక్స్ట్ డిప్లొమా ఇన్ డెంటల్ మెకానిక్స్. ఇట్ ఈజ్ అ డెంటిస్ట్రీ అంటే మన డెంటిస్ట్కి సంబంధించింది. సో ఇది డిప్లొమా ఇన్ డెంటల్ మెకానిక్స్ యొక్క డ్యూరేషన్ కోర్స్ 2 ఇయర్స్. సో మనం ఈ 2 ఇయర్స్లో స్టూడెంట్స్ డిజైనింగ్ ఆఫ్ డెంటల్ స్ట్రక్చర్స్ అండ్ మనం డెంటల్ హెల్త్ గురించి మోర్ నాలెజబుల్ కింద తయారు చేస్తారు, మనకి నాలెడ్జ్ అనేది అందిస్తారు ఈ 2 ఇయర్స్ కోర్స్లో.
అంటే మనకి డెంటల్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయి, ఆ డెంటల్ హెల్త్కి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమిటి అనేది మనకి 2 ఇయర్స్ కోర్స్లో ఉంటుంది. సో మనకి ఈ కోర్స్ తర్వాత మనకి వీఆర్ ఎలిజిబుల్ టు బీ ఏ డెంటిస్ట్, అసిస్టెంట్ డెంటల్ సర్జన్, డెంటల్ టెక్నీషియన్, రీసెర్చ్ అసిస్టెంట్. సో మనకి ఈ 4 జాబ్స్ అనేది కూడా మనకి వీఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ. సో మనకి ఈ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ కోర్స్ యొక్క డ్యూరేషన్ 3 ఇయర్స్. సో మనం ఈ 3 ఇయర్స్లో ఏంటి అంటే, ఒక ప్లాస్టిక్ మెటీరియల్ని మనం తయారు చేయాలి అంటే కరెక్ట్ టైప్ మెటీరియల్ని సెలెక్ట్ చేయడం. సో ఇవన్నీ కూడా మనకి 3 ఇయర్స్ కోర్స్లో ఉంటుంది. అండ్ ఈ 3 ఇయర్స్ కోర్స్లో మనం ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ని తయారు చేయడానికి వాటి యొక్క మెషినరీని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది కూడా మనకి 3 ఇయర్స్ కోర్స్లో ఉంటుంది. సో మీకు కావాలి అంటే ఇది కూడా అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. అండ్ మీకు కావాలి అంటే సో బీటెక్ ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీలో కూడా చేయొచ్చు మీరు. సో మీకు డిప్లొమాతోనే ఆపేయాలి అనుకుంటే మీకు ఎలిజిబుల్ ఫర్ ప్లాస్టిక్ పార్ట్ మౌల్డ్ డిజైన్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇండస్ట్రియల్ ఇంజనీర్, ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్. సో మనకి ఈ జాబ్స్ అనేది, సో వీఆర్ ఎలిజిబుల్ ఈ జాబ్స్కి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ. సో ఈ కోర్స్ మనకి 1 ఇయర్ డ్యూరేషన్ ఉండిద్ది. సో 1 ఇయర్ కోర్స్ ఇది. సో ఇందులో ఏంటంటే కంటెంపరీ కోర్సెస్, అంటే మనకి ఇప్పుడు ఈ టైంలో మనకి ఇది ఈ సైబర్ సెక్యూరిటీ డిప్లొమా అనేది చాలా డెవలప్ అవుతుంది. సో దీని ద్వారా మనకి ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్, అంటే మనకి లీగల్లీ హ్యాకింగ్ ఎట్లా చేయాలి, సో దానికి సంబంధించిన స్కిల్స్ అక్వైర్ చేసుకోవడానికి ఈ కోర్స్ చాలా యూజ్ అవుతుంది. అండ్ దీని యొక్క డ్యూరేషన్ 1 ఇయర్. సో మనకి ఈ డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత మనకి జాబ్ సెక్యూర్ చేసుకోవడానికి వీ హ్యావ్ సో మెనీ ఛాన్సెస్. సో మనకి ఎథికల్ హ్యాకర్ కింద మీన్స్ మనం, సో మనకి ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది, అంటే ఎథికల్ హ్యాకర్. సో మనం అండర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆర్ అండర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో మనం హ్యాకింగ్ అనేది చేస్తాం. సో అది ఎథికల్ హ్యాకర్. అండ్ మనకి గవర్నమెంట్ ఏజెన్సీస్లో అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో జాబ్స్ వస్తాయి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ స్టెనోగ్రఫీ. సో ఈ కోర్స్ మనకి 1 ఇయర్ కోర్స్. సో ఈ కోర్స్ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇట్లా గవర్నమెంట్ ఏజెన్సీస్లో ఒక లాంగ్వేజ్ని మనం కోడింగ్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేయాలి అంటే, సో ఈ స్టెనోగ్రఫీ డిప్లొమా అనేది మనం కంప్లీట్ చేయాలి. సో ఒక లాంగ్వేజ్ని షార్ట్ హ్యాండ్ డిక్టేషన్స్ మీన్స్ కోడింగ్ లాంగ్వేజ్లోకి మనం కన్వర్ట్ చేయాలి అంటే ఈ డిప్లొమా ఇన్ స్టెనోగ్రఫీ కోర్స్ని కంప్లీట్ చేయాలి. సో ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ 1 ఇయర్. మనం ఈ డిప్లొమాని కంప్లీట్ చేసామంటే మనకి ఒక జాబ్ అనేది సెక్యూర్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో మనం ఒక స్టెనోగ్రాఫర్ కింద గవర్నమెంట్ సెక్టార్లోను అండ్ ప్రైవేట్ సెక్టార్లో కూడా వీ కుడ్ గెట్ ఎ జాబ్. డిప్లొమా ఇన్ బ్యూటీ కేర్. సో ఇది నవడేస్ గర్ల్స్లో ఎక్కువగా కోర్సెస్ తీసుకునేది అండ్ గర్ల్స్ ఎక్కువగా ప్రిఫేర్ చేసే కోర్స్ ఈజ్ డిప్లొమా ఇన్ బ్యూటీ కేర్. సో ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ 4 మంత్స్. సో మనం ఈ 4 మంత్స్ డిప్లొమా ఇన్ బ్యూటీ కేర్ని కంప్లీట్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ బ్యూటీ పార్లర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు గర్ల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు దీన్ని. నెక్స్ట్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ. సో ఇదేమిటి అంటే మనకి కాస్మెటిక్స్ ఉంటాయి, లైక్ కాటుకు పెట్టుకుంటారు ఆర్ బ్లషెస్ ఉంటాయి ఆర్ మస్కారా. సో ఇవన్నీ కూడా కాస్మెటిక్స్లోకి వస్తాయి, లిప్స్టిక్స్. సో ఇవన్నీ కూడా మనకి కాస్మెటిక్స్లో వస్తాయి. సో ఇవి మనకి డెప్త్గా ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి, సో దీని గురించి మనకి డిప్లొమా ఇన్ కాస్మెటాలజీలో విల్ బి ట్రైన్డ్. అండ్ ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ 5 మంత్స్. సో మనం ఈ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీని కంప్లీట్ చేసిన తర్వాత వీ కెన్ బికమ్ ఎ బ్యూటీషియన్ ఆర్ కెన్ స్టార్ట్ దేర్ ఓన్ బ్యూటీ పార్లర్. సో మనం ఓన్గా బ్యూటీషియన్ అవ్వచ్చు ఆర్ బ్యూటీ పార్లర్ని కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే కాస్మెటిక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్లో
మనం ఒక సేల్స్ మ్యాన్ కింద కూడా ఎంప్లాయ్మెంట్ అనేది మనకు వస్తుంది. కాస్మెటిక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలో సేల్స్ మ్యాన్ కింద ఎంప్లాయ్మెంట్ అనేది మనకు ఉంటుంది. సో ఈ కోర్స్ కూడా మ్యాక్సిమం గర్ల్సే ప్రిఫర్ చేస్తారు చాలా వరకు. అండ్ నెక్స్ట్ కమర్షియల్ ఆర్ట్ డిప్లొమా. సో ఈ కోర్స్ ఏంటంటే మనకి గూడ్స్ సెల్లింగ్ అండ్ సర్వీసెస్ యొక్క కాన్సెప్ట్స్ని మనం 2 to 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది దీనికి. సో 2 to 3 ఇయర్స్, 2 సంవత్సరాల నుంచి 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో మనకేమిటి అంటే అందులో ఆ డ్యూరేషన్ టైంలో గూడ్స్ని ఎట్లా అమ్మాలి అండ్ సర్వీసెస్ గురించి మనం కాన్సెప్ట్స్ అనేది నేర్చుకుంటాం. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది ఫైన్ ఆర్ట్స్ అండ్ మనకి 2 to 3 ఇయర్స్ డ్యూరేషన్. సో మనం ఈ కోర్స్ని కంప్లీట్ చేసిన తర్వాత అడ్వర్టైజింగ్ కంపెనీస్, ఆర్ట్ స్టూడియోస్, పబ్లిషింగ్ హౌసెస్ అండ్ ఫ్యాషన్ హౌసెస్లో మనకి ఎంప్లాయ్మెంట్ అనేది, జాబ్ అనేది దొరుకుతుంది. సో మనకి ఉన్న సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ ద్వారా మనం బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మీన్స్ BFA, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే కోర్సులో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ 3D యానిమేషన్. సో ఈ కోర్స్ ఏంటంటే మనం 3D యానిమేషన్ చేయడానికి, మీన్స్ గ్రాఫిక్స్ చేయడానికి నెసెసరీ స్కిల్స్ అన్నీ కూడా మనకి ఈ కోర్సులో ఉంటాయి. అండ్ దీన్ని, ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ 18 మంత్స్ టు 2 ఇయర్స్ అనేది ఉంటుంది. అంటే 1.5 ఇయర్ టు 2 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ ఈ డ్యూరేషన్ అనేది మనకి ఇన్స్టిట్యూట్కి మారుతుంది. సో ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టుకున్న డ్యూరేషన్ బట్టి మనకి 1.5 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ అనేది డిసైడ్ అవుతుంది. మనకి ఈ డిప్లొమా ఇన్ 3D యానిమేషన్ ద్వారా మనం 3D యానిమేటర్ కింద ఆర్ యానిమేటర్ కింద యానిమేషన్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి. సో ఇందులో ఏంటంటే మనకి హై స్కిల్డ్ క్యాండిడేట్స్, బాగా స్కిల్ ఉన్న క్యాండిడేట్స్కే ఎక్కువ స్కోప్ అండ్ ప్రిఫర్ చేస్తారు కంపెనీస్ కూడా. వై? బికాజ్ వాళ్ళకి 3D యానిమేషన్ అంటే చాలా ఒక రేంజ్లో ఉండాలి. సో హై స్కిల్డ్, బాగా స్కిల్స్ ఉన్న వాళ్ళని మాత్రమే, ఆ క్యాండిడేట్స్కి మాత్రమే స్కోప్ ఉంటుంది. అండ్ కంపెనీస్ కూడా హై స్కిల్డ్ వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళకి ముందు టెస్ట్ అనేది ఉంటుంది. సో అందులో మనం పాస్ అయితే విల్ గెట్ అ జాబ్ ఇన్ దట్ యానిమేషన్ కంపెనీస్. నెక్స్ట్ ఆర్ట్ టీచర్ డిప్లొమా. సో ఈ కోర్స్ బేసికల్లీ ఎందుకు డిజైన్ చేశారంటే క్యాండిడేట్స్ని ఫండమెంటల్ అండ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ విజువల్ అండ్ డిజైన్ ఎక్స్పీరియన్స్ని చెప్పడానికి. అంటే మనకి విజువల్ అండ్ డిజైన్ ఎక్స్పీరియన్స్ని స్టూడెంట్స్కి, క్యాండిడేట్స్కి బేసిక్ ప్రిన్సిపల్స్ చెప్తారు. ఫండమెంటల్ అంటే బేసిక్ ప్రిన్సిపల్స్, సో దాని గురించి ఫండమెంటల్ అనేవి చెప్తారు. సో ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ ఇస్ 2 ఇయర్స్. సో మనకి ఈ డిప్లొమాని కంప్లీట్ చేసిన తర్వాత ఆర్ట్ టీచింగ్ అనేది మనకి జాబ్ వస్తుంది. మీన్స్ ఆర్ట్ టీచర్ కింద విల్ గెట్ అ జాబ్. సో ఇది పాలిటెక్నిక్ మీన్స్ డిప్లొమా. సో కోర్సెస్ ఇన్ ఉంటాయి, బట్ మనం అన్నీ అనుకునేవి సిఎస్సి మెకానికల్ ఇవే అనుకుంటాం, బట్ అవన్నీ కూడా సబ్ బ్రాంచెస్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ థర్డ్ ఎగ్జామ్ ఆర్ థర్డ్ కోర్స్ ఈజ్ ఏపీఆర్జేసి. సో ఏపీఆర్జేసి అనేది, అది మనకి అందులో సబ్జెక్ట్ మొత్తం ఇంటర్మీడియట్దే ఉంటుంది, బట్ ఎవరైతే ప్రైవేట్ కాలేజెస్కి ఎక్స్పెన్సెస్ అనేది పే చేయలేకపోతున్నారో, సో వాళ్ళు గవర్నమెంట్ సీట్, ఫ్రీ గవర్నమెంట్ సీట్స్ విత్ ఫుల్ ఆఫ్ హాస్టల్స్, ఫుడ్, సో మొత్తం కేర్ అంతా గవర్నమెంట్దే ఉంటుంది. సో వాళ్ళు ఏపీఆర్జేసి ఎగ్జామ్ రాస్తే, అందులో క్వాలిఫై అయితే వాళ్ళకి గవర్నమెంట్ సీట్ అనేది వస్తుంది ఇంటర్మీడియట్కి. సో 2 ఇయర్స్, సో ఇంటర్మీడియట్ యాస్టీస్, బయట ఇంటర్మీడియట్ అట్లనో ఇది కూడా సేమ్ అట్లనే ఉంటుంది. అండ్ సేమ్ సబ్జెక్ట్స్, సేమ్ ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్స్ ఎట్లా ఉంటాయో అట్లనే ఉంటాయి. సో అందులో నేను మామూలుగా గ్రూప్స్ చెప్తున్నా. ఫస్ట్ ఎంపీసీ, బైపీసీ, హెచ్ఏసీ, సిఏసీ, ఎంఏసీ అండ్ బైపీసీ. సో మనకి ఈ 6 గ్రూప్స్ అవైలబుల్గా ఉంటాయి. సో నేను ఈ 6 గ్రూప్స్ గురించి నెక్స్ట్ ఇంటర్మీడియట్ టాపిక్గా చెప్పబోతున్నా. సో అందులో చెప్తాను మొత్తం ప్రతి ఒక్క దాని గురించి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి ఆప్షనల్ లాంగ్వేజెస్ ఉంటాయి అనేది నెక్స్ట్ ఇంటర్మీడియట్ కోర్స్లో చెప్పబోతున్నా. సో ఇది కూడా సేమ్ 2 ఇయర్స్ కోర్స్. సో మీరు నెక్స్ట్, సో దీని ద్వారా ఏంటి అంటే మనం ఏపీఆర్జేసి ఆర్ ఇంటర్మీడియట్ తీసుకుంటే మనకి
ఆప్షన్స్ ఉంటాయి. మీన్స్ సెకండ్ ఇయర్ అయిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత టూ ఆప్షన్స్ ఉంటాయి. ఏదో డిగ్రీ వైపు వెళ్ళచ్చు, సో గవర్నమెంట్ జాబ్స్కి, ఆర్ బీటెక్ సైడ్ కూడా వెళ్ళచ్చు, ప్రైవేట్ సెక్టర్స్ అవన్నీ ఉంటాయి. అదే బీటెక్లో ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్స్ ఉండవని కాదు, సో స్కోప్ తక్కువ బట్ ఉంటాయి. బట్ డిగ్రీకి అయితే మనకి స్కోప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వై? బికాస్ డిగ్రీ సైడ్ వెళ్ళిన వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది గ్రిప్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో గవర్నమెంట్ జాబ్స్ ప్రిఫరేషన్ అనేది వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. సో గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు పార్ట్ వన్లో ఓన్లీ 3 కోర్సెస్ గురించి అప్లోడ్ చేయడం అయింది. సో పార్ట్ టూలో మిగిలిన 3 కోర్సెస్, ఇంటర్మీడియట్, ఐటీఐ అండ్ వొకేషనల్ కోర్సెస్ గురించి అప్లోడ్ చేస్తాం. సో ప్లీజ్ సపోర్ట్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో జస్ట్ లీవ్ ఎ కామెంట్ బిలో. సో మీ ఎక్స్పీరియన్స్ రివిజియస్ స్టడీ సర్కిల్తో ప్లీజ్ జస్ట్ లీవ్ ఎ కామెంట్. థ్యాంక్ యూ.